నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీకాకుళం జిల్లా ఆముధాల వలస నియోజకవర్గం సీఎం జగన్ సంక్షేమ పాలతో లక్షలాది కుటుంబాల వెలుగులు నింపారని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం బురుడి కంచరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ క్యాడర్తో అధికారుల సమక్షంలో నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోను దైవంగా భావించి అందులో హామీలను ఇప్పటికే 99% అమలు చేసి హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇండ్లు అందజేసి దేశవ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేసినట్లు అయిందన్నారు. అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ ని మళ్లీ సీఎం చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా పడింది, తీసుకోవాలా? ఈ ఫోటో టైం తీసుకోండి, తీస్తున్నారు కదా. తర్వాత ఏంటంటే వైఎస్ఆర్ సున్నా ఒకటి డోక్రా పడించండి, ఇవన్నీ మనకు అందుతున్నాయని చెప్తున్నామని జగన్గా పంపిస్తారు. అన్ని కలిపి 1,62,350 పేదల గౌరవమ్మ అమ్మఒడి పడింది. ఎందుకు చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? చిన్న వడ్డీ కూడా పడింది, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా పడింది. ఇవన్నీ కలిపి 88,698,690 రూపాయలు జగన్ గారి పథకాల వల్ల 4 సంవత్సరాల్లో మీకు ఇదే కదా తల్లి అక్క. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.